डियर फ्रेंड्स जून 16 2020 तेदीन ड्रागन दीवी सॉरी गाल्वन दीवी गस्तीलो भारतीय सैनिक चीना सैनिक आकस्मिक दाड़ चेसी गायपरची కొంతమంది 20 మంది సైనికులు చావుకు కారణమయ్యారు మరి కొంతమంది గాయాలతో ఇబ్బంది పడుతున్నారు అందులో మన తెలుగువాళ్ళకు చిన్నటువంటి కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు మరి కాల్పుల విరమణ అనే ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్టు ఉంటూ ఇనపరాట్లకి మేకులు ఉన్నటువంటి లేదా ముళ్ళు ఉన్నటువంటి చుబ్బలు చుట్టి దాడి చేసి గాయపరచడం అనేది జరిగింది అది గమనించినటువంటి భారతీయ సైనికులు కూడా మరలా వాళ్ళపై దాడి చేయడం అనేది జరిగింది ఏదైనా ఇటువంటి కవింపు చర్యలు చైనా పాల్పడడం అనేది ఎప్పటి నుంచో వాళ్ళు ప్లానెడ్ గా ఉన్నారు ఒకేసారి దాడి చేయడం అనేది జరిగింది అయితే ఈ దాడి వల్ల నష్టపోయినటువంటి భారతీయ సైనికులు తల్లిదండ్రులు కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురైనప్పటికీ కూడా సంతోష్ బాబు తల్లి మీడియా ముందుకు వచ్చి గుండె నిండా బాధను దిగమింగుకొని భారతదేశం కోసం మా అబ్బాయి ప్రాణాలు అర్పించడం మాకు గర్వంగానే ఉందన్నట్టుగా ప్రకటించడం జరిగింది అయితే ఇక భారతీయులు చాలా మంది ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఏంటంటే చైనా వస్తువులు మనం వాడకూడదు అన్న డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పుడు మరింత ఎక్కువగా పెరిగింది ఈ చైనా వస్తువులు వాడకూడదు అనే డిమాండ్ అయితే చాలా మంది సైనికులు అక్కడ పోరాడుతుంటే ఆయుధాలతో పోరాడుతుంటే మనం వస్తువులు కొనకుండా వాళ్ళకి మనం సహకరించలేమో అంటున్నారు అయినప్పటికీ ఇప్పటికీ కూడా చైనా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా భారతదేశంలో లేకపోలేరు ఇప్పటికీ చైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే చైనా వస్తువులు వాడకుండా మనం ఉండగలమా చైనా వస్తువులు అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు మనకు నిజంగా దేశభక్తి ఉంటే చైనా వస్తువులు వాడకుండా ఉండాలి అనుకుంటే మనం ధర ఎక్కువ పెట్టైనా కొనే అవకాశం ఉంటుంది మనకి ఏవి అవకాశం ఉంటే అవి మనం వాడకుండా ఉండడం అనేది ప్రయత్నం చేయాలి ఇకపోతే కొన్న వస్తువులు జల్లేస్తామా అనే విధంగా కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు కొన్న వస్తువులు జల్లేయడం వల్ల మనమే నష్టపోతాం తప్ప చైనా వాళ్ళకి నష్టమే ఉండదు ఎందుకంటే ఏదైనా ఒక చైనా వస్తువు మనం అమ్మాము అది కొన్నాము అని అంటే కొన్నప్పుడే వాళ్ళకి ఆ లాభం అనేది ఎంత వెళ్ళాలో అంత వెళ్ళిపోతుంది మనం ఇప్పుడు ఆ వస్తువు కొన్న వస్తువుని జల్లేయడం వల్ల మనమే నష్టపోతాం కానీ చైనాకి ప్రత్యేకించి నష్టం అనేది ఏమీ ఉండదు కాబట్టి ఇకపైన చైనా వస్తువులు వాడకుండా ఉండాలి మరి అన్ని అలా చేయగలమా అంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద కూడా ఉంది అయితే ప్రస్తుతానికి మనం చైనాకి సంబంధించి యాప్స్ ఉన్నాయి ఈ యాప్స్ మాత్రం మనం వాడకుండా పూర్తి స్థాయిలో ఉండగలిగినటువంటి అవకాశం ఉంది వాటి అవసరం లేకపోయినా కొన్ని మనం వాడుతున్నాం వాటికి ఆల్టర్నేషన్ ఉన్నా కూడా మనం కొన్ని వాడుతున్నాం ప్రతిదానికి కూడా యాప్స్ కి మాత్రం ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అందులోని కొన్ని ఇప్పుడు ఉదాహరణకి టిక్ టాక్ యాప్ అనేది ఉంది టిక్ టాక్ యాప్ అనేది 2019 సంవత్సరంలోనే భారతదేశానికి చెందినటువంటి 32.3 కోట్ల మంది డౌన్లోడ్ చేయడం అనేది జరిగింది ఒక్క 2019లోనే 32.3 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని ఆ టిక్ టాక్ యాప్ ని వాడుతున్నారు మరి ఆ టిక్ టాక్ యాప్ వల్ల చైనాకి వచ్చినటువంటి రెవెన్యూ చూసుకుంటే 2019కి 176.9 మిలియన్ డాలర్స్ రెవెన్యూ ఆదాయం చైనాకి రావడం అనేది జరిగింది అంటే చైనాకంటే చైనా చెందినటువంటి సంస్థకి వచ్చింది తద్వారా చైనాకి కూడా ఆదాయం వస్తుంది అంటే 17.69 కోట్ల డాలర్లు అంటే దాదాపుగా 1400 కోట్ల ఆదాయం టిక్ టాక్ యాప్ ద్వారా 2019 సంవత్సరానికి సంబంధించి ఆదాయం వచ్చింది అలాగే ఇంకా మనం ఈ మధ్యనే ఎక్కువగా పాపులర్ గా వాడుతున్నటువంటి యాప్ హలో యాప్ రూపాయి సాపే ఆదాయం వస్తుందని కొంతమంది రిక్వెస్ట్లు కూడా పెట్టి మరి తెగ ఇన్స్టాల్ చేసుకోండి అది ఇది అంటున్నారు అది కూడా చైనా సంబంధించినటువంటి యాపే ఈ యాప్ ని కూడా ఎక్కువగా వాడుతున్నారు అలాగని ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి యూసీ బ్రౌజర్ అని యూసీ బ్రౌజర్ మనం వాడాల్సిన అవసరం ఏముంది మనకి ఆ అవసరం అనేది ఏమీ లేదు దానికి ఆల్టర్నేటివ్ గా ఎప్పటి నుంచో మనం వాడుతున్నటువంటి గూగుల్ సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయి కదా అవి వాడుకుంటే సరిపోదు అయితే యాప్స్ విషయంలో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి సంస్థలు ఎందుకు యాప్స్ తయారు చేయలేకపోతున్నాయో అర్థం కావట్లేదు ఎందుకంటే
భారత దేశం అనేది సాఫ్ట్వేర్ రంగంలో మొదటి నుంచి ముందంజలో ఉన్నటువంటి దేశం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వేరే దేశాల్లో వేరే ఇతర దేశాల సంస్థల్లో పని చేసి అక్కడ మంచి మంచి యాప్స్ తయారు చేయడం గాని సాఫ్ట్వేర్స్ తయారు చేయడం గాని చేసి ఆయా సంస్థలకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు అలాగే సుందర పిచాయి తర్వాత నెక్స్ట్ సత్యనాదెల లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులే మరి భారతదేశంలో పుట్టి పెరిగి నిజంగా వాళ్ళు అక్కడికి వెళ్లి వేరే సంస్థలకు పనిచేసిన బదులు డబ్బుల కోసం చూసుకోకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలను అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేస్తే మనకి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు సత్యనాథన్ లాంటి వారు ఉన్నారంటే వాళ్ళ వల్ల మనకి భారతదేశానికి రూపాయి ఆదాయం వస్తున్నటువంటి సందర్భం లేదు అంటే దేశభక్తి అంటే ఇదేనా మనం కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం లేదా డబ్బులు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడికి వెళ్ళిపోవడమేనా నేను చిన్నప్పటి నుంచి భారతదేశం పెంచింది భారతదేశం ఇచ్చినటువంటి సబ్సిడీలతో నువ్వు చదువుకున్నావు భారతదేశం ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ తో నువ్వు చదువుకొని ఇతర దేశాలకు వెళ్లి ఇతర దేశాల సంస్థలకు వెళ్లి సేవలు చేయడమే తప్ప భారతదేశానికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా మీకు లేదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు అలాగే కొన్ని పార్టీలు ఈ చైనాకి గాని పాకిస్తాన్కి గాని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాయి అది మాత్రం సమంజసం కాదు భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశానికి వ్యతిరేకంగా చైనాకి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మరి భారతదేశం అంతర్గత వ్యవహారాల విషయంలో ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై మీకు గిట్టకపోతే ప్రశ్నించండి అడగండి పోరాడండి పర్వాలేదు కానీ విదేశీ వ్యవహారాల విషయానికి వచ్చేటప్పుడు భారతదేశం అంతా కూడా ఒకే మాట మీద ఉండాల్సినటువంటి అవసరము ఆవశ్యకత అన్ని ఉన్నాయి మరి అది పక్కన పెట్టి మీరు ఆయా దేశాలకు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు ఫేస్బుక్ లో కొంతమంది ఒక పోస్టింగ్స్ పెడుతున్నారు అమ్మా మీ బిడ్డ మీ బిడ్డ చనిపోలేదు భారత ప్రభుత్వం చంపబడ్డాడు బీహార్ ఎన్నికల కోసం అని ఒక వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు అలాంటి పోస్టింగ్స్ అంటే అది ఎంత చెత్తగా ఉంటుందో ఆలోచించండి ఏ భారత ప్రభుత్వం అయినా మా సైనికులను చంపేయండి అని చెప్పగలదా అటువంటి పొరపాటు చేస్తారా ఎప్పుడైనా మన భారతదేశం ముందస్తుగా ఎవరిపైనైనా ఇంతవరకు దాడి చేయడం అనేది జరిగిందా అంతకుముందు ప్రభుత్వాలు అయితే దాడి చేసినప్పుడు కొద్దిగా ఆగి ప్రతి దాడి చేసేవాళ్ళు కాదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి దాడులు చేస్తుంది అంతే తప్ప కావాలని ఎవరు కూడా కోరుండి ముందుగా యుద్ధం చేసినటువంటి సందర్భం మన భారతదేశంలోనైతే లేదు కాబట్టి మీరు అటువంటి హేళనకు సంబంధించినటువంటి మెసేజ్లు దయచేసి ఈ సోషల్ మీడియాలో పెట్టకండి మరి భారతదేశానికి సపోర్ట్ చేయండి చైనా వస్తువుల్ని వాడడం తగ్గించండి వీలైనంత మేరకు అలాగే చైనా యాప్స్ పూర్తిగా వాడడం మానేస్తే చాలా మంచిది ఇప్పుడు టిక్ టాక్ యాప్ లాంటివి ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ కోసం మాకు అవసరం అని అంటున్నారు అంత అవసరం ఏముంది ఎంటర్టైన్మెంట్ ఇంకోటి ఏదో వెతుక్కోండి టిక్ టాక్ ని వాడకపోతే అంతకుముందు టిక్ టాక్ రాకముందు మనం బతకలేకపోయామా ఇప్పుడు టిక్ టాక్ వదిలి మనం బతకలేమా అంత ఆవశ్యకత అయితే ఏం లేదు కదా 32.3 కోట్ల మంది భారతీయులు టిక్ టాక్ ను వాడుతున్నప్పుడు ఒకేసారి ఒక వారం రోజుల్లో 32 కోట్ల మంది ఒకసారి అన్ఇన్స్టాల్ చేస్తే చైనాకి ఒక చెంపపేటలాగా ఉంటుంది కదా చివరగా ఒక మాట ఫ్రెండ్స్ మరి చైనా ఆర్థికంగా బలోపేతంగా ఉండబట్టే మన శత్రుదేశం అయినటువంటి పాకిస్తాన్కి అప్పు రూపంలో గాని లేదా ఇతర పెట్టుబడుల రూపంలో గాని డబ్బులు ఇచ్చి మరింత బలంగా మన శత్రుదేశంగా తయారు చేయడమే కాకుండా మనకి మిత్రదేశంగా ఉన్నటువంటి నేపాల్ శ్రీలంక ఇలాంటి దేశాల నుంచి కూడా వాళ్ళకి పెట్టుబడుల రూపంలో ఇవ్వడం గాని లేదా అప్పు రూపంలో డబ్బులు ఇవ్వడం గాని చేసి వాళ్ళని వశపరుచుకొని మన దేశం మీదకి వాళ్ళ శత్రువులుగా తయారు చేస్తున్న దానికి ఇటీవల నేపాల్ కూడా మన దేశం మీద తిరగబడి మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఇలాంటి దేశాల్లో వాళ్ళు హార్బర్స్ కూడా నిర్మిస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం వస్తే వాళ్ళ చేతిలో హార్బర్స్ ఉంటే సముద్ర మార్గంలో మన మీద దాడి చేయడానికి పనికి వస్తుంది మరి ఇవన్నీ చేయడానికి వాళ్ళకి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు ఎక్కువగా ఏ దేశం నుంచి వెళ్తున్నాయంటే మన భారతదేశం నుంచే వెళ్తున్నాయి ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా చైనావి ఎక్కడ కొనుగోలు అవుతున్నాయంటే మన భారతదేశంలోనే కొనుగోలు అవుతున్నాయి అలాగే అసలు గ్యారంటీ లేని వస్తువులు కూడా అక్రమంగా గాని సక్రమంగా గాని ఎలాగో చైనా నుంచి భారతదేశానికి ఇంపోర్ట్ అయ్యి ఆ వస్తువులు కూడా ఎక్కువగా చెల్లుబడవుతున్నాయి ఇప్పుడు దోమల బ్యాట్లు అనేవి ఉన్నాయి అసలు కనీసం గ్యారంటీ కూడా ఎవరు అయినా ఆ వస్తువు మనం కొంటున్నాం అది చైనా నుంచి వచ్చినవి
అలాగే బొమ్మలు ఇలాంటివన్నీ కూడా చైనా వస్తువులు మనం దిగుమతి చేసుకొని చైనాకి ఆదాయాన్ని ఎక్కువగా పెంచుతున్నాం. ఆదాయం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి మన దేశం మీద మన దేశం మీద శత్రువులు తయారు చేయడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం. మరి మన ఇండియా నుంచి ఇంపోర్ట్ పార్ట్నర్స్ టాప్ 10 దేశాల్లో చూస్తే చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఎంత ఇంపోర్ట్ అంటే 57.8 బిలియన్ల యుఎస్ డాలర్లు మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఎగుమతి చూసుకుంటే 2019-20 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఎగుమతులు అయితే 14.4 బిలియన్ డాలర్స్ మనం ఎగుమతి చేస్తున్నాం. అంటే దాదాపుగా ఇక్కడ 43 బిలియన్ డాలర్లు మనం తేడాలు అంటే మైనస్ లో ఉన్నాం. ఇంత ఎక్కువ మార్కెటింగ్ చైనాకి మనమే ఇచ్చి చైనాకి ఆదాయాన్ని పెంచి మన దేశం మీదకి శత్రువుల్ని మనమే తయారు చేసుకుంటున్నాం. ఈ రోజు 20 మంది సైనికులు నష్టపోయాం. ఇలా ఊరుకుంటే ఇంకా 20,000 మంది కావచ్చు, 20 లక్షల మంది కావచ్చు, 20 కోట్ల మంది కావచ్చు. చైనాతో మన భారతదేశానికి ప్రమాదం ఉంది, చైనాతో ప్రపంచానికి కూడా చాలా ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి చైనాని మనం ఎప్పటికీ కూడా నమ్మడానికి లేదు, చైనా వస్తువులు కూడా నమ్మడానికి లేదు. చైనా వస్తువులు అన్నీ కూడా డూప్లికేట్ అయినా కూడా తక్కువ ధరకు వస్తున్నాయని మనం కొంటున్నాం. మరి చైనా వస్తువుల్ని తక్కువ ధర వస్తున్నాయని ఆశపడకుండా అవి కొనడం మాని భారతదేశంలో తయారైతే అయ్యాయి, లేదంటే ఇతర దేశ వస్తువులు ఉంటాయి చైనావి కాకుండా. ఇప్పుడు శాంసంగ్ లాంటి మొబైల్స్ ఉన్నాయనుకోండి, అవి మన దేశం కానప్పటికీ చైనావి కాదు కాబట్టి ఆదాయం చైనాకి వెళ్ళదు కాబట్టి అలాంటి మా ఆల్టర్నేటివ్స్ కూడా మనం చూసుకోవాలి. మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వం భారత్లో వస్తువులు అన్ని కూడా తయారయ్యే విధంగా ఉండాలి. స్వతంత్ర ఆర్థిక విధానం అనేది భారతదేశంగా ఉండే విధంగా చూడాలి తప్ప ప్రతిదానికి ఇతర దేశాల మీద ఆధారపడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆ రకమైనటువంటి అవకాశాలు కూడా భారత ప్రభుత్వాలు చూడాలని కోరుకుంటూ, అలాగే భారత ప్రజలు కూడా భారత ప్రభుత్వమే చేస్తే సరిపోద్ది కదా అని అంటే అవ్వదు. కొన్ని విషయాల్లో తప్పనిసరిగా కొన్ని దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటాయి. కాబట్టి WTO నిబంధనలు ఉల్లంఘించి మనం చైనా దేశం నుంచి మనం ఏ వస్తువు దిగుమతి చేసుకోకూడదని బ్యాన్ చేయడానికి ఏ ప్రభుత్వానికి కుదరదు. చాలా మంది డిమాండ్ అదే చేస్తున్నారు, ప్రభుత్వం హ్యాపీ వచ్చు కదా మనం ఆపడం ఏంటి అని అంటున్నారు. కానీ అది అంత సులువైన పద్ధతి కాదు. మరి జపాన్ లాంటి దేశాన్ని చూసైనా మనం నేర్చుకోవాలి. 1945లో అమెరికా జపాన్ మీద దాడి చేస్తే ఈ రోజుకి కనీసం గుండెసూది కూడా అమెరికా వస్తువు కొనే పరిస్థితిలో జపాన్ లేదు. అంటే ఏ వస్తువు కూడా జపాన్ అమెరికా నుంచి కొనట్లేదు, దిగుమతి చేసుకోవట్లేదని మనం ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి జపాన్ కొన్న దేశభక్తిలో మనకి కనీసం సగం ఉన్నా కూడా మనం చైనాని దెబ్బతీయగలుగుతాము. కాబట్టి మిత్రులారా, అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం రెండవది, అత్యధిక మార్కెటింగ్ కూడా చేస్తున్న దేశాలు మన దేశం ముఖ్యమైనది. కాబట్టి మనం కన్నర చేస్తే ఎటువంటి దేశాన్నైనా ఆర్థికంగా కుదేలు చేయగలిగినటువంటి సత్తా మన భారతీయులకు ఉంది. కాకపోతే మనలో ఐకమత్యం ఉండాలి, అవసరమైతే కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ త్యాగాలకు మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.